భారతీయత మీద విశ్వాసం భారతీయత గురించిన తపన కలిగిన మీ అందరికీ నమస్కారం అంశం చాలా సున్నితమైనది కొంత బాధతో కూడింది ప్రస్తుత పరిస్థితుల్లో సమయం చాలా పరిమితం ఆశుగా మాట్లాడితే ఒక మాట మేరొచ్చు ఆవేశంగా ఏదైనా మాట జారచ్చు కానీ కొన్ని తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన ఉన్నాయి కనుక ఏది మిస్ కాకుండా ఉండడానికి అక్షరబద్ధం చేసి తీసుకొచ్చాను అనుకున్న టైంలో పది పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తాను ఉంటే మరణించాలి తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతా ఒక నియమం ఉంది కాబట్టి తెలుగులోనే చెప్తాను ఒక జాతి ఔన్నత్యం శిఖరాయమానంగా కొన్ని పదుల శతాబ్దాల పాటు వెలిగి నిడవలగలిగిందంటే అందుకు కారణం ఆ జాగతి నాగరికత విలక్షణం నాగరికతలో ప్రధాన అంశాలు సంస్కృతి సాంప్రదాయాలు వేషభాషలు ఆచార వ్యవహారాలు సదాచారాలు మనోభావాలు వాంగ్మయ సాహిత్యం క్రియాశీలత్వం జ్ఞానకర్మలలో ఉత్కృష్టంగా నిలబడగలిగినటువంటి స్థాయి ఇవి మాత్రమే కాకుండా ఇతర జాతుల పట్ల అవగాహన సహనం సౌజన్యం స్నేహశీలత ఇవి కూడా చాలా ముఖ్యం భారత జాతి పుట్టుక కాలక్రమలు దాని ఎదుగుదల ఇవన్నీ చాలా ప్రాచీనమైనవి మనది ఈనాటి సంస్కృతి కాదు అనాది కాలంగా వస్తున్న సంస్కృతి ప్రపంచానికి వివేకాన్ని జ్ఞానాన్ని పంచిన జాతి మనది ఎందరో ఋషులు ద్రష్టలు జ్ఞాన మేరువులు వాళ్ళు పుట్టినటువంటి మన భారతదేశం గత వైభవం తాలూకు సంస్కృతి పరిమళాలు సాహితీ చందన గంధాలు ఇంకా ఎగిరిపోకుండా ఉన్నాయి అనేక పురాణ ఇతిహాసాలు వేదవాంగ్మయాలు సృష్టించి మన జీవన విధానాలను నిబద్ధీకరించారు అదే ఆ జీవన విధానమే హైందవం హైందవ ధర్మం ఒకసారి మతం అని కూడా అంటాం నిజానికి ఇది మన జీవన విధానం ఇది యావత్ మానవ జాతికి సంబంధించింది కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించింది కాదు కానీ ఇటీవల కాలంలో గత ఐదారు శతాబ్దాలుగా భారతీయతను హైందవ ధర్మాలను అణిచివేసే మార్గంలో భారతదేశం నమ్మిన భిన్నత్వంలో ఏకత్వం సూత్రానికి తూట్లు పొడుస్తూ భారతదేశ ఐక్యతకు సమగ్రతకు భంగం కలిగేట్లుగా వస్తున్నటువంటి ఉద్యమాలు అలనాటి హిట్లర్ నాజీతత్వానికి మకాలే విచ్ఛిన్న కుతంత్రానికి ఏమాత్రం తీసిపో ఒక దేశ రక్షణకు మనకు రక్షణ మంత్రాంగం యంత్రాంగం ఉంది దానికి బడ్జెట్ ఉంది సైనికులు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ ఉంది నేవీ ఉంది వీళ్ళు చేయగలిగిన పని భౌగోళికంగా మనం మనం కాపాడుకోవడం వరకే వారికి ఇచ్చినటువంటి బాధ్యత కూడా అదే మరి భౌగోళికంగా కాకుండా మన మీద దండెత్తి వచ్చేటటువంటి అనేక విచ్ఛిన్నకర శక్తులు అవి మన సంప్రదాయం మీద మన సంస్కృతి మీద దాడి చేస్తున్నట్టుగా మనం గమనించడం లేదు అందుకే ఈ అంశం చాలా సున్నితం చాలా ప్రమాదం దీని గురించినటువంటి వేదిక ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి ఫౌండేషన్కి సభాముఖంగా నేను నమస్కారం చేస్తున్నాను హిందూ మతంపై గతంలో కంటే గత యాభై ఏళ్ళుగా క్రైస్తవుల దాడి ఉత్తృతం కావడానికి కారణం ఏమిటి దీనికి కారణం గత రెండు వేల సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్న సామధాన భేదోపాయాలు ఉపయోగించిన భారతదేశంలో వాళ్ళ జనాభా రెండు పాయింట్ ఏడు శాతం మించలేదు మూడు చేరకపోయా ఉన్నటువంటి ఒక బాధ ఉంది వాళ్ళకి ఆసియాలో ఆసియాలోని ఇతర దేశాలు వాళ్ళు సాధించిన విజయాలు చూస్తే ఇంత ఘోరంగా ఎక్కడ పర్ఫామ్ చేయలేదు బాగానే చొచ్చుకు వెళ్ళారు కొంత స్టాటిస్టికల్ డేటా ఇస్తాను ఇండోనేషియా జనాభాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వాళ్లే దక్షిణ కొరియాలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఫిలిప్పైన్స్లో ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతం వరకు వెళ్ళగలిగారు శ్రీలంకలో ఏడు పాయింట్ ఐదు మయన్మార్లో ఏడు పాయింట్ తొమ్మిది ఈ తీవ్ర కాలంలో కమ్యూనిస్టు దేశం చైనాలో మనకన్నా చాలా వెనక్గా ప్రయో ప్రవేశించి అక్కడ కూడా ఐదు శాతం వరకు గణనీయంగా వారి మతాన్ని నమ్మించగలిగారు వీళ్ళకి ఇంకో కష్టం తోడైంది క్రైస్తవ ప్రధానమైన దేశాలు వాళ్ళ దేశాల్లో క్రైస్తవం మీద విశ్వాసం సన్నగిల్లి చాలామంది నాస్తికులను చెప్పుకుంటున్నారు యూకేలో తమను తాము క్రైస్తవులుగా పేర్కొంటు వారి శాతం కేవలం యాభై తొమ్మిది పాయింట్ మూడు మాత్రమే యూరోప్లో చాలా చర్చీలు చాలా షాపింగ్ మాల్స్ గాను ఆఫీసులు గాను కన్వర్ట్ అయిపోతున్నాయి అమెరికాలో క్రైస్తవుల జనాభా కేవలం డెబ్బై ఏడు శాతం మాత్రమే అక్కడ కోల్పోయింది ఇక్కడ సాధించడానికి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఒకలా చెప్పాలంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించే సమయంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా తీవ్రంగా ఒక రకమైనటువంటి వికృతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు దీనిగాను వారు చేస్తున్నది ఏమిటని పరిశీలిస్తే అనేక దేశాలు విజయం సాధించిన తాము ఇక్కడ ఎందుకు విఫలం చెందుతున్నామో సమీక్షించుకున్నారు ఎదిరించిన చోటైతే యుద్ధాలు చేయవచ్చు తమ మతంపై అసంతృప్తి ఉన్న వారిని ప్రలోభ పెట్టవచ్చు కానీ భారతీయుల్లో ఒక విలక్షణత ఉంది అదే బహుళత్ బహుళత్వం ప్లూరాలిటీ అది మన జీవన విధానంగా ఆమోదించాం భిన్న సంస్కృతులను భిన్న ఆలోచన విధాలను తనను ఇముడ్చుకుంటూ హిందూ మతం వర్ధిల్లింది మనపై దండి వచ్చిన హూణులు కానీ శకులు కానీ అందరూ మనలో అంతర్భాగం అయిపోయారు క్రైస్తవం వచ్చినప్పుడు కూడా ఆహా నువ్వు కొత్తగా చెప్పే శాంతి ప్రవచనాలు ఏమున్నాయి ఇవన్నీ మా వేదాల్లోనూ ఉన్నాయి మా బుద్ధుడు ఇవే అన్నారు పోట్లాడలేదు అలాగా నీతికి ఎక్కించుకుని లేదు వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు తీసుకున్నారు కానీ మతం మారవలసిన అవసరం వాళ్ళకు కలగలేదు అప్పటికీ ఇప్పటికీ పరమత సహనం సర్వమతాల పట్ట సమభావనయే హైందవానికి భారతదేశానికి శ్రీరామరక్షలాగా దీపధారిగా ఉన్నాయి మరి వీటిని జయించాలంటే ఎలా అని ఆలోచన క్రైస్తవ శక్తులు విదేశీ సామ్రాజ్యవాదంతో చేతులు కలిపి కొన్ని కట్టుకథను సృష్టించారు హిందూ మతం ఒక అనాగరిక మతం అని వారు ప్రియులు అని వారి దేవుళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయని వాడు నిత్య శృంగారంలోనే ఉంటారని వారికి వేరే వ్యాపకం లేదని వీరి ఛాయలో మైనారిటీలు మాత్రమే కాదు వారి మతంలోనే అణగారినటువంటి కులాలు అనగా దళితులు క్షేమంగా లేరని భారతదేశంలో నిత్యం వారి మధ్య సంఘర్షణ జరుగుతుందని ఇలాంటి కథలు ప్రచారం చేశారు ఈ వాదాన్ని బలపరచడానికి వాళ్ళకి సాక్ష్యాలు కావాలి వాళ్ళకి స్థానికంగా కొంత సపోర్ట్ కావాలి అలాంటి వారికి సహాయపడేటటువంటి శక్తులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు కుహనా మేధావులు ఇంకో రకమైనటువంటి ఇంకో రకంగా వాళ్ళ మేధావి తనం పనిచేస్తుంది మనిషికి ఉన్నటువంటి బుద్ధి ప్రచోదనం మంచికి చేయొచ్చు చెడుకు చేయొచ్చు అలాంటి కుహనా మేధావులు కొంతమందిని వాళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళ ద్వారా మన వేలి చేత్తో మన కన్నే పొడిపించేటటువంటి మార్గం ఎత్తుకున్నారు ఇక్కడ దళితులకు రక్షణ లేదు కాలేజీలో బీఫ్ పెట్టడం లేదు మహిషుడు దళితుడు అసురుడు అంటే శూద్రుడు అని అందుకే అగ్రవర్ణాల వారు వారు అణిచివేశారని ఇలాంటి వక్రీకరించిన సిద్ధాంతాలతో ఇంగ్లీషులో పుస్తకాలు రాసి అక్కడ ప్రచారంలో పెడతారు విదేశీ యూనివర్సిటీలు ఈ కుహనా మీద వాళ్ళని పిలిచి డాక్టరేళ్లతో సత్కరిస్తారు శాలువాలు గతారు వాళ్ళని మన మీద ప్రయోగిస్తారు మత సహనం చూపుతున్న హిందువులను రెచ్చగొట్టడానికి పనిమాల వాళ్ళు తిరుపతిలో వెంకటేశ్వరు కంటే యేసుని నమ్ముకోవడం స్లోగన్ రాయడం గుడిలో బైబిల్ తీసుకురావడం ప్రచారం చేసుకోవడానికి విశాల భారతంలో వేరే చోటే దొరకలేదా అన్నటువంటి ప్రశ్న మీకు ఉదయించవచ్చు దీన్ని భరించలేక మనం ఏదైనా నిరసన కార్యక్రమం చేసామనుకోండి ఎవరైనా యూత్ ఇలాంటి అన్యాయం సహించలేక దాన్ని ప్రతిఘటిస్తే వెంటనే ఇండియాలో ఉన్నటువంటి ఫారెన్ మీడియా చూడండి ఇండియాలో జాతుల మధ్య ఘర్షణ హిందువులు మైనార్టీని బతకరవడం లేదు అణిచివేస్తున్నారు అని అలర్ చేస్తారు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఒక కుట్ర ఈ ట్రాప్లో మనం పడకూడదు ఇలా ఘర్షణ వాతావరణం ఉందని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రెండో దశలో విదేశీ శక్తులు చేయబోయేది ఏంటంటే మైనారిటీపై హిందువులు జరిపే జాతి హననం నివారించి మైనారిటీలను కాపాడుకోవడం ప్రపంచ పౌరుల ధర్మం అని ఐక్యరాజ్య సమితి పక్షాన కొంత ప్రయోగాలు చేసి వాళ్ళని ఒప్పించి ఇండియాలో వాళ్ళ సేవలను తెప్పించి మొహరింపజేస్తారు జాతి జాతి జాతుల్లో ఉన్నటువంటి ఘర్షణ నివారించడానికి మేము ప్రయత్నం చేశాం సర్వమానవ సౌభ్రాతృత్వం మా ఎజెండా అని చెప్తారు అది మా బాధ్యతను కూడా ప్రచారం చేసుకుంటారు ఇక మూడో దశలో వారి సైని దళాలను ఇక్కడ దింపి దేశాన్ని వశపరుచుకుంటారు ఇది ఊహమాత్రమైన కొట్టి పొరపాటు ఇవాళ మన కళ్ళెదిటే కొన్ని ఉదాహరణలు కనిపిస్తాయి సైప్రస్ సోమాల ఇటు దగ్గర ఈ మూడు దశల్లో ఈ రకమైనటువంటి యుద్ధం జరిగింది ఇది సైలెంట్ రెవల్యూషన్ టు బ్రింగ్ దేర్ ఓన్ రిలీజియన్ ఈ ప్రమాదాన్ని నివారించడం మనం ఏం చేయాలో ఆలోచించాలి ఇలాంటి వేదిక అందుకే మొదట అంతఃశత్వులు అడ్డుకోవాలి సెక్యులరిజం అంటే సర్వమతాల సమట్ సర్వమతాల పట్ల సమభావన సెక్యులరిజం నిజమైన అర్థం అది సెక్యులరిజం పర్సె ఈజ్ నాట్ బ్యాడ్ బట్ ఇట్ ఈస్ ది బీయింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఈజ్ డెఫినెట్లీ బ్యాడ్ ఈ మౌలిక అర్థాన్ని వక్రీకరించి ఓట్ల కోసం మైనారిటీల బుజ్జగింపుగా మార్చేసిన రాజకీయ నాయకులు మనం అదుపు చేసుకోవాలి దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి వాటిని కబ్జా చేస్తున్నది ఎవరు సెక్యులరిస్టులా అన్యమతస్థులా భక్తులమంటూ ధరించి తిరిగే హిందువులే కదా దేవాదాయ శాఖామర్చులుగా భక్తులే ఉంటూ వచ్చారు కదా వారంతా గుడి భూములు కాపాడారా గుడి భూములు మింగారు అర్చకులు జీతాలు ఇచ్చారా దీపధూప నైవేద్యాలకేమైనా సమకూర్చారా హిందూ దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని పౌర సౌకర్యాలు కల్పించడానికి వెచ్చే పద్ధతి మొదలుపెట్టింది ఎవరు నవాబుల బ్రిటిష్ వాళ్ళ సెక్యులరిస్టులా ఎవ్వరూ కాదు ఈనాటి రాజకీయ నాయకులు మసీదులపై ఆదాయం మసీదులపైనే దానికి వచ్చే భక్తుల సౌకర్యాలపైనే పెట్టినట్టుగా వారి అవసరాలపై వెచ్చించినట్లు కానీ దేవాలయాల విషయంలో అదే చేయాలి ఆసుపత్రులు కడతాం స్కూళ్ళు కడతాం నీటి సౌకర్యం కల్పిస్తాం అంటే వాటి కోసం పనులు వేస్తున్నారు కదా ప్రభుత్వం వారు వాటిలోంచి ఖర్చు పెట్టాలి తిరుపతి వెంకన్న డబ్బు దీనికి ఎందుకు నేను తిరుపతి హుండీలో వేసే డబ్బు ఒక భక్తుడుగా వేస్తున్నాను పన్ను కట్టేటప్పుడు పౌరుడిగా పన్ను కడుతున్నాను హుండీలో వేసే డబ్బు వెంకన్న భక్తుల కోసమే వారి అవసరార్థమే వారి సౌలభ్యం కోసమే వాడాలి అని అడిగే హక్కు మనకు ఉండాలి అన్నిటికన్నా అన్యాయం ఆంధ్ర రాజధాని ఎక్కడ కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు అమరావతి గుడి భూముల్లోనో నూజివుడి దేవాలయ భూముల్లోనూ కట్టవచ్చని సలహాలు వచ్చాయి ఆ భూములు ఇచ్చిన దాతలు ఎందుకు ఇచ్చారు గుడిలో దేవుడి కైంకర్యాల కోసం ఇచ్చారా రాజకీయ నాయకులకు కట్టాల్సినటువంటి ఆకాశ హర్మ్యాలకి సెక్రటేరియట్కి ఇచ్చారా హిందూ దేవాల డబ్బంటే అందరికీ ప్రీతి అందరికీ తీపే ఈ దురుపయోగాన్ని మనం అడ్డుకోవాలి రాజకీయ నాయకులు భ్రష్టు పట్టించిన అనేక వ్యవస్థల్లో సెక్యులరిజం కూడా ఒకటి ఆ కారణంగా సెక్యులర్ను మనం నిరసించకూడదు అది కారణంగా పెట్టుకుని సెక్యులరిజం వద్దనే అంటే దానివల్ల వేరే ప్రమాదం ఉంది భారత జాతి తరతరాలుగా అవలంబిస్తున్నటువంటి మత సహనాన్ని సెక్యులరిజంగా అందరూ భావిస్తున్నారు సెక్యులరిజం తిరిగితే ప్రజలు చాలామంది మన దూరంగా పెడతారు హిందూ మతంపై దాడి గురించి మనం ఎన్ని వాస్తవాలు చెప్పినా వినరు హాజ్ యాత్రికులు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కాశీ డబ్బులు ఇవ్వనడం కంటే మత సంబంధిత విషయాలపై ప్రభుత్వ ధనం వెచ్చించకూడదనే నినాదం రావాలి వాళ్ళకి ఇచ్చారు మనం మాకు ఇవ్వండి అని అడగడం కాదు అది ప్రభుత్వ ధనం దాన్ని ఒక మతం కోసమే వాడకలేదు అని చెప్పచ్చు మతపరమైన ఆస్తులపై ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు అజమాయిషి ఉండకూడదని ఉద్యమించాలి ఇవాళ ప్రతి దేవాలయాన్ని అంటే ముఖ్యంగా ఎక్కడ ఆదాయం ఉందో అక్కడ దాన్ని రాజకీయ నాయకులు అది ఒక రాజకీయ వ్యక్తులకు పునరావాసంగా వాడుకుంటున్నటువంటి వేదికలైనవి కానీ ఇక్కడ ఆధ్యాత్మికత గురించి కాపాడుకుందాం ధర్మం కాపాడుకుందాం అనే ఆలోచన లేకుండా పోయింది ఇది అన్నింటికంటే ముఖ్యమైనది మేధోపరంగా హిందూ మతంపై దాడి జరుగుతుంది దాన్ని ఎదుర్కోవాలి ఇటీవల సంఘటన మీకు తెలుసు వెండి డొనిగర్ ఆవిడ రాసిన పుస్తకం మన మూలాలను సంస్కృత భాషను అన్నిటిని అపహాస్యం చేస్తున్నారు ఇది రోడ్డు పక్కన మతబోధకులు ఎవరో చెప్తే నవ్వి ఊరుకునేవాళ్ళం కానీ మహామేధావులు మనకంటే ఎక్కువగా మన పుస్తకాలు మన వేదాలు మన శాస్త్రాలు చదివి తర్కాలు అధ్యయనం చేసి వాటిని అవుట్ ఆఫ్ కంటెస్ట్లో వక్రీకరించి దానికి కుహనా వ్యాఖ్యలు రాసి కొంతమందిని తర్ఫీదిచ్చి మనం మనలోని మనుషుల్ని అక్కడికి తెప్పించుకుని వాళ్ళకి తర్ఫీదిచ్చి మన మీద ప్రయోగిస్తున్నారు దీన్ని ఎదురు ఎదుర్కోవడానికి మనం మేధోపరంగానే ఎదగాలి మనం కూడా వాళ్ళంత బాగా బాగా కాదు వాళ్ళకన్నా ఎక్కువగా లోతుగా అధ్యయనం చేసి వారి జార్గంలోనే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కొందరు ఇస్తున్న రిజాయిండర్స్లో నాణ్యత లేదు స్థాయి సరిపోవటం లేదు వారి వాదనలో తప్పులు కనపడుతున్నాయి నిష్పక్షపాతంగా బేరుజు వేసే వారి ముందు కూడా నిలవబడిన నిలవదగిన స్థాయిలో మన విమర్శకులు ఎదగాలి లేకపోతే మేలు కంటే హాని ఎక్కువ జరుగుతుంది మన స్వామీజీలకు టీవీల్లో కనపడాలన్న మోజు తప్ప ఇలాంటి వాటిపై ఆసక్తి లేదు దురదృష్టం ఈ ప్రక్రియ జరగాలంటే వివేకానందుడి అంశం ఉన్న మెరిక లాంటి వాళ్ళతో సైన్యం తయారు చేసుకోవాలి తర్ఫీది ఇప్పించాలి మన జనాభాలో పెద్ద సెగ్మెంట్ అయిన దళితులు మనం వదులుకుంటున్నాం వాళ్ళను ఈ కుహనా మేధావులకు వైపు మరలిస్తున్నాం హిందూ మతంలో రక్షణ లేదని బుద్ధుడు క్రీస్తు మాత్రమే శాంతుతులని చెప్తాడు ఆ కుహనా మేధావి కొన్నాళ్ళకి బుద్ధుడు వెనకపోతాడు క్రైస్తు మాత్రమే ముందుకొస్తాడు దళితు నక్కును చేర్చుకునే పీఠాలు మనం ప్రోత్సహించాలి లేకపోతే ఇక్కడ మత ఘర్షణ దొరుకుతుంది ఆయన సాకు చెప్పి విదేశీ సైన్యాలు ఇక్కడ పీఠం వేస్తాయి అప్పుడు మన మతానికే కాదు మన ధర్మానికే కాదు దేశానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది సూక్ష్మంగా నాలుగు పాయింట్లో పరమత సహనం మన జాతి లక్ష్యం దాన్ని కోల్పోవడానికి వీలు లేదు ఉండాలి హిందూ మతాన్ని కాపాడాలంటే మొదలు ఎదుర్కోవాల్సింది మన పాలకులను హిందూ సంస్థల వాళ్ళ జోక్యాన్ని హిందూ మతంపై జరుగుతున్న మేధోపరమైన దాడి ఎదుర్కోవడానికి మినీ వివేకానందులు కనీసం ప్రతి రాష్ట్రంలో నూరు మంది తయారు చేసుకోవాలి సంస్థి ఫౌండేషన్ మీకు ఇక్కడ మీలో ఎవరు కానీ ఇందుకు దోహదం చేసే విధంగా మినీ వివేకాలు తయారు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం నమస్కారం